రైతాంగం నడ్డి విరుస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేసిన పోరాటం 7 నెలలు పూర్తయిన సందర్భంగా రైతు సంఘాల దేశవ్యాప్త పిలుపు మేరకు వ్యాపారాన్ని కాపాడండి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అనే నినాదంతో పిడుగురాళ్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్ ద్వారా రాష్ట్రపతి గారికి విజ్ఞాన పత్రం పంపడం జరిగింది. సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ వ్యాపార చట్టాలు రద్దయ్యే వరకు ఈ పోరాటం కొనసాగుతుందన్నారు. అలాగే రైతాంగాన్ని పోరాటాన్ని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ఇటువంటి నేతృత్వ పోకడ్లు ఆపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రైతాంగాన్ని సంక్షేమ దృష్టిలో పెట్టుకుని చట్టాలు రద్దు చేసి స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం గిట్టుబాటు ధర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. రద్దు చేయాలి నల్ల చట్టాలను. వర్దే లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. వర్దే లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. కాపాడుకుందాం కాపాడుకుందాం వ్యవసాయ రంగాన్ని. కాపాడుకుందాం కాపాడుకుందాం వ్యవసాయ రంగాన్ని. కాపాడుకుందాం కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని. వర్దే లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. జయప్రదం చేయండి ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న బ్లాక్ డే కార్యక్రమాన్ని. జయప్రదం చేయండి దేశవ్యాప్తంగా జరుగుతున్న బ్లాక్ డే కార్యక్రమాన్ని. కాపాడుకుందాం కాపాడుకుందాం వ్యవసాయ రంగాన్ని. కాపాడుకుందాం కాపాడుకుందాం వ్యవసాయ రంగాన్ని. కాపాడుకుందాం కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని. కాపాడుకుందాం కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని. లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. రద్దు చేయాలి నూతన వ్యవసాయ చట్టాలను. రద్దు చేయాలి కేంద్రంలో నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి నూతన వ్యవసాయ చట్టాలను. రద్దు చేయాలి నూతన వ్యవసాయ చట్టాలను.